కొంతమంది చెల్లెళ్ళొచ్చి ఏడుస్తూ ఉంటారు, అన్నా అన్నా నన్ను మోసం చేశాడన్నా. ఏం ఏడుస్తారులే, ఆ ఏడుపేదో తప్పుడు పనులు చేయకముందు ఏడిస్తే ఎంత బాగుంటుంది దేవుని దగ్గర. అన్నా నన్ను మోసం చేశాడన్నా, నన్ను మాయ చేశాడన్నా. సరే వినండి, ఇప్పుడు మీకు ఒక పర్స్ ఉంది అమ్మా, చెల్లెళ్ళు అర్థం చేసుకోండి. మీకు బ్యాగ్ ఉంది, మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఒక దొంగోడు మీకు తెలియకుండా మీ పర్సులో మీ బ్యాగ్లో ఉన్న విలువైన డబ్బులు తీసుకున్నాడు అనుకోండి. వాడు ఏం చేశాడు? దొంగతనం చేశాడు. మీకు తెలియకుండా ఏం చేశాడు? చీట్ చేశాడు, మిమ్మల్ని మాయ చేసి మోసం చేశాడు. మీ దగ్గర ఉన్న పర్సులో విలువైన డబ్బును కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు తీసుకెళ్ళిపోయాడు. మీ కళ్ళు కప్పి మీరు గ్రహించకుండా చేసి మాయ చేసి మోసం చేయటం ఇది సాధారణం. కానీ అబ్బాయితో పాపం చేసే అమ్మాయిలు ఎవరైనా ఉన్నారంటే చెప్ప మాకండి, నన్ను మోసం చేశాడని. ఎందుకని? మీకు ఇష్టం లేకుండా, మీరు సమ్మతించకుండా, మీరు సరే అనుకుండా. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఎవరైనా మీ చెంతకు చేరగలరా? ఎవరైనా మీ దగ్గరకు రాగలరు? ఆనాడు యోసేపు దగ్గరకు పొతిఫర్ భార్య వచ్చింది, రా పాపం చేయి అన్నప్పుడు యోసేపు తప్పించుకోగలిగాడు, యోసేపు పారిపోగలిగాడు, యోసేపు అక్కడి నుంచి వెళ్ళిపోగలిగాడు. ఎందుకని? అతని హృదయంలో ఆ ఆలోచన లేదు, అతని హృదయంలో ఆ తలంపే లేదు, అతని హృదయంలో ఆ బుద్ధి లేదు. నీ హృదయంలో ఆ బుద్ధి లేనప్పుడు, నీ హృదయంలో ఆ తలంపు లేనప్పుడు, నీ హృదయంలో ఆ కోరిక లేనప్పుడు, నీ బుద్ధి మంచిదైనప్పుడు, ఎవడైనా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తావు ఏమని? ఆగో, పిచ్చి పిచ్చి వేషాలు వేయమా, నేను అలాంటి దాన్ని కాదు, నేను ప్రభు బిడ్డను, క్రీస్తును విశ్వసిస్తూ క్రీస్తు అడుగు జాడలు నడుస్తున్న దాన్ని. స్నేహం అంటావా? మాట వరకు ఓకే, పలకరిస్తే పలకరిస్తాను, మాట్లాడితే మాట్లాడతాను, అంతేగాని పిచ్చి వేషాలు వేస్తానంటే మాత్రం కుదరనే కుదరదు అని చెప్తే ఎవరైనా దరిదాపులకు వస్తారంటారా? లేదండి. ఆ పాపిష్టి వాడితో బైక్ మీద కూర్చుని వెళ్తాం, ఆ పాపిష్టి వాడితో సినిమాకి వెళ్తాం, ఆ పాపిష్టి వాడితో రాత్రి 11 గంటలు 11:30 వరకు ఆ రెస్టారెంట్లో ఆ కేఫ్లో ఆ ఐస్ క్రీమ్లు తింటూ అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం. ఇండైరెక్ట్గా వాడికి తెలియజేస్తున్నావు ఏమిటి? ఎంత ఆలస్యమైనా పర్వాలా, ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలా. ఇండైరెక్ట్గా వాడికి నువ్వు నీవు ఇంటెన్షన్ ఏమిటో, నీ బుద్ధి ఏమిటో, నీకు నిజమైన కుదురు కలిగిన అమ్మాయి అయితే, నువ్వు నిజంగా బుద్ధి కలిగిన అమ్మాయి అయితే బైక్ మీద ఎందుకు తిరుగుతావు? బైక్ మీద తిరిగితే మీ ఇంటి వాళ్ళకు తెలియదా? భలే వాళ్ళన్నా ఎందుకు ముసుకట్టేస్తాగా? మొత్తం ముసుగు కట్టేస్తాగా? ఓహో, ముసుగేసావన్నమాట. ఎవరికి తెలియకుండా నువ్వు బైక్ వెనక కూర్చున్నావు అంటే ముసుగు వేశావు. వాడికి అర్థమైపోయింది ఏమిటి? నువ్వు ముసుగు వేయగలవని. కాబట్టి వాడు కూడా నీకు ముసుగేసేస్తాడు. కాబట్టే చెప్తున్నా, నీ ఇంటెన్షన్స్ ఇంపార్టెంట్. నీ ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒక అబ్బాయి బైక్ వెనకాల కూర్చున్నావంటే, ఒక అబ్బాయి బైక్తో పాటు నువ్వు బైక్ మీద వెళ్తున్నావంటే, ఆ అబ్బాయితో పాటు పార్కుకు వెళ్తున్నావంటే, ఆ అబ్బాయితో పాటు సినిమా థియేటర్స్కి వెళ్తున్నావంటే, చీకట్లో కూర్చుంటున్నావంటే, ఆ అబ్బాయితో పాటు రెస్టారెంట్లో కూర్చుని తింటున్నావంటే, తిరుగుతున్నావంటే, ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు ఏమని? నువ్వు ఏం చేసినా నేను పెద్దగా అభ్యంతరము తెలుపునని. మళ్ళీ ఆ తర్వాత వచ్చి పాపం నంగనాచిలాగా మోసపోయాను. ఊరుక నువ్వు మోసపోవడం ఏమిటి? ఆ పిష్టి పని చేయడానికి అన్ని విషయాల్లో వాడికి అవకాశం ఇచ్చిన తర్వాత మోసపోయినంటావేమిటి పిచ్చిదానిలాగా? నో, ఇట్స్ అన్ ఇంటెన్షనల్ సిన్. నువ్వు అవకాశం ఇచ్చావు, నువ్వు తావిచ్చావు, పాపమునకు చోటిచ్చావు, ఆ తర్వాత నువ్వు మోసపోయానని చెప్పండి. నీకు తెలియకుండా జరిగేది మోసం.
ఒకవేళ నువ్వు మంచిదాని వయ్యుండి నీకు తెలియకుండా మత్తు పదార్థం కలిపి, లేకపోతే కూల్ డ్రింక్ లేదా మత్తు పదార్థం కలిపి ఒకవేళ మోసం చే, అది మోసం అవుతుంది. నీకు అన్నీ తెలిసినప్పుడు నువ్వు పాపంలో జీవిస్తే పాపానికి తావిస్తే మోసం కానే కాదు. దయచేసి మనుషుల్ని నువ్వు మోసం చేయమా, మాయ చేయమా,